సంబరం. నా సైడ్ అయితే అద్భుతంగా ఫీల్ అయ్యి, కానీ మీ చిచ్చుబుడ్డలకి ఇంకో సూపర్ జవాబు ఇవ్వడానికి నా సైడ్ నుంచి నాలుగు ఆటం బాంబులు వస్తున్నాయి. ఈ నాలుగు ఆటం బాంబులు ఒక్కసారి స్టేజ్ మీద ఎంట్రీ ఇస్తే వెల్కమ్ బై ఆటం బాంబ్. నా పేరు పశుపతి, అరుంధతిలో నేను సోను సుధిని. నాకు ఆడ వాసన తగిలినా ఆడోళ్ళని చూసినా ఏముండదు, ఆడదాన్ని చూస్తేనే చాలు నాకు లోపల ఏదో అయిపోతూ. మగాడిని ఆడదాడుంది అయినా నువ్వే బాగున్నావు. ఒకసారి అచ్చింక నమస్కారం రాజు అన్న. నమస్కారం. ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు? అదొకటే నచ్చలేదు నాకు. ఫ్యామిలీతో వచ్చిన మీతో పాటు ఈక్వల్ గా చేరేసి పక్కన కూర్చోబెట్టారు కదా, చాలా హట్ అయిన ఏడోళ్ళు ఉన్నారు కదన్న, చాలా డేంజర్ అన్న. మనం జాగ్రత్తగా వాళ్ళు ఫుల్ దేవత పూజిస్తాం అన్న, వాళ్ళ బట్టి బయట భిక్షలు చేసి పెడతారు మనల్ని. సుధీర్ నువ్వు నా టీము, బాగా ఇచ్చావరా. ఇగో వీళ్ళ ఆడవాళ్ళందరూ పొగరతో కొట్టుకుంటున్నారు, మీకు అహంకారం యాటిట్యూడ్ ఎక్కువైపోతుందని. లేదు మాకు, లేదు ఏమీ లేదు. తెలుసు మీకు ఏముండదని, వీళ్ళని చంకర ఎక్కించుకుంటే నెత్తి మీద ఎక్కుదామని చూస్తారండి వీళ్ళు, చాలా డేంజర్ వెళ్తాను. అందుకే మీలాంటి వాళ్ళు పొగర అంచాలని చిన్న ముగ్గురు టాప్ మోస్ట్ ఉమెన్ పొగరు అహంకారం యాటిట్యూడ్ అంతగతని విర్రవెక్కుతున్న వాళ్ళకి చేసుకున్నా. ఆడవాళ్ళ మొత్తం అందరిని అరికెట్టి పెడతారు ఇప్పుడు చూడండి. ఏంటి ఏంటిది? జలుబు అనుకున్నానండి. పప్పంచులేయద్దు అమ్మాలే, ఎంత బొమ్మాలే. నేను అమ్మనవునండి. అవును, బిందె డ్రమ్ అయింది. పెళ్లికి ముందు ఏం చేయలేవురా, ఏం చేయలేవురా అన్నావుగా, పెళ్లి చేసుకుని చూసావా? ఇప్పుడు మాత్రం ఏం చేశారు? నా రెండో పిల్లలు ఏం చేస్తుంది? ఇదండి పిలో చెల్లై మ్యూజిక్. ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి అలా ఒకసారి లోపల ఏం చేస్తున్నావు అని అడిగా. ఆ లోపల షేవింగ్ చేసుకుంటే మధ్య పిలిచి వచ్చే సార్. షేవింగ్ చేసుకోవడం ఏంటి అంటే, మీరు ఆరోగ్యంగా ఉంటే గడ్డం దేవుడికి ఇస్తాను మొక్కున్నా. పండక్కి బండి పెట్టమని నాన్న బండి పెట్టాడు. ఆ పెట్టాడు కదండి. ఫోర్ వీలర్ పెట్టమని ఏం పెట్టాడు? టూ వీలర్. లాస్ట్ పండగకి టూ వీలర్, ఈ పండగకి టూ వీలర్ అంటే రెండు కలిపితే ఫోర్ వీలర్. ఇప్పుడు బండి అమ్మేస్తారా? దిట్రా బలిసి కొట్టుకుంటున్నావు. మీ ఇద్దరు ఎలా తగిలారంటే ఆ మూడోది ఎలా తగలాడిందో దాని పిల్లలే. మీ చెల్లి పిలో చెల్లి. ఏం చేస్తున్నావు? ఇంట్లో పని చేస్తున్నావు. ఇప్పుడు దాకా ఎట్లా ఎగిరేవు? ఏంటి యాక్టింగ్ చేస్తున్నావంటే? ఆయిల్ రాయమంటారు తలకి. పప్పంచులు వేయొద్దు. అప్పుడు ఇక మధ్య ఏంటి ఏదో సిగ్నేచర్ సాంగ్ ఉంది, ఏంటిది? టోమ్ 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 చూసావా? టోమ్ 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 అన్నావు. ఆగండి, నేను గిన్నెలు తోమిస్తున్నా ఇంట్లోని. దీని బట్టి నీకు ఏమర్థమైంది? ఎంత పెద్ద యాంకర్ అయినా ఇంట్లో గిన్నెలు తోమడం తప్పదు. ఇట్రా అప్పు యాక్టింగ్. ఆస్కార్ విన్నింగే నువ్వు.
నువ్వేమి గేటప్పేసావు? అపరిచితులు ఎందుకు చేస్తున్నావు? ఎందుకు వచ్చాడు? నన్ను ఏం చేయరావు? బొమ్మాలి, అది నా డైలాగే జఫా. ఏం చేస్తున్నావే? నీకంటే ఒక క్యారెక్టర్ చేసి నేను మర్చిపోయావా? బాగుంది బాగుంది, ఇట్రా ఇట్రా. నేను 5,000 ఇచ్చాను, ఏం చేసావు? 3,000 చేశానండి. పండక్కి మీ అమ్మ నన్ను బట్టలు పెట్టమని పెట్టారా? పెట్టారు, ఐరన్ చేసి కబుర్లో పెట్టాను. ఎసో పంచులేస్తారంటే పంచులేస్తారంటే అవును. లేనప్పుడు ఇంటికి ఎవరు వస్తున్నాడు అండి? ఎవరు అయ్యా, ఎవరు రావట్లేదండి. రవి కూడా ఇంటికి రాలేదు, శ్రీముఖ్ కూడా ఇంటికి రాలేదు, రాజీవ్ అన్న. అది కాదే, నేను అడిగిన దాని నేను వస్తానని కాదు. నీలో నీకు ఎవడో ఉంటాడు అండి, బయటకు వస్తాడు కదా అప్పుడప్పుడు. ఎవడాడు? చెప్పు చెప్పు, పర్లేదు ఒకసారి బయట ఒకసారి తావే. నా మీద అడుస్తున్నారా? మీ ఆడోళ్ళు ఎందుకు పనికిరారే? సే రవి, నువ్వు కూడా గుర్తుంచుకో, కూర్చోండి. అండి, నాకు డౌట్ వచ్చిందండి. ఏంటి? ఎప్పుడు నన్ను గెటప్ గెటప్ అంటారు కదా, మీరు ఈసారి రెండు గెటప్ కలిపేశారు. రెండు గెటప్లా? ఏంటిది? కాటు కాపరే, గొర్రెలు కాపరే. కాళ్ళు నొక్కండి, కాళ్ళు నొక్కండి. నన్ను కొట్టకండి, మీకు కొట్టద్దండి. సన్నంగా ఉండేది, కొట్టి కొట్టి వాచ్మెన్ లావ్ అయిపోయింది. నువ్వుట్రా, ఖాళీగా ఉన్నావు? నువ్వు ఖాళీనండి. ఏమేం చేస్తావా? ఏమేం చేస్తాను? నా కోసం ఏమేం చేస్తావా? గోడ కూర్చి ముందుకురా. తెలివి తేటలు ఉపయోగించొద్దు. గోడ లేకుండా గోడకు చేయి, లేకుండా పిల్లలు కామన్నట్టు ఉంది మీరు చెప్పేది. మొగుడు మీద పంచలేస్తావా? ఏయ్, సరిగ్గా రేట్ రావే. షాపింగ్ వెళ్ళొస్తానండి. షాపింగ్ చేయడానికి నువ్వేమన్నా అందంగా సుమగారులు ఉంటావేంటి? సినిమాకి ఇలా ఉంటావు. గుంజల్టీ, గుంజల్టీ, హలో. నేను ఎక్కడ అక్కడికి వెళ్ళాక సంవత్సరం పడుతుంది ఇట్రా. మీకు పనిష్మెంట్ ఏంటంటే సన్నగా అవ్వాలి, ఓకే? అరగంటలో సన్నగా అయిపోవాలి. గోడ కుర్చీ తీసేసి రాడు. ఏం చేస్తున్నావే? యాక్టింగ్ చెయ్యొద్దు. ఏమండి, ఎందుకు కొడుతున్నా? నన్ను శిక్షించకండి. ఆడోళ్ళు ఎంతలో ఉండాలి అందులో ఉన్నాడు. పిచ్చి పిచ్చి నాటకాలు వేసారంటే అందరికి బాంబులు కాదు. తాట తీసేస్తా రవి, నీకు కూడా. నేను బయటికి వెళ్ళి మందేసి వస్తాను ఒక అరగంటలో. ఈ లోపు మనసు రెండు రెడీ చేయండి. ఓ, 30 ఎంఎల్ నేను రండి. 30 ఎంఎల్? హలో, పని చూసుకోండి. ఈసారి ఆడుకున్నా చాలా బాగుంది. థ్యాంక్ యూ రే. ఏంటి, ఎలాంటి మొగుడు దొరికాడు మనకి? ఎప్పుడు భయపడతాను భయపడతానని ఎవరు? ఇప్పుడు నా భర్తకి భయపడాల్సి వస్తుంది. ఆడుకున్నా అక్క బాగున్నాయి. నాదే రెండు తెచ్చుకున్నా. నీకేమర్థమైంది? రవి గారు అబ్బాయి కాదు అమ్మాయి అని. ఏం చేయమని చెప్పా? నాకు మీరు గోడకు చేయమన్నారండి. నీకు ఏం చేయమని చెప్పా? గుంజులు తీయమన్నారండి. ఏం చేయమన్నా? గుంజులు తీ. ఆయరా,
నీకు ఇలా కాదు సై వెళ్ళి టీ తీసుకుంటారా యాక్షన్ చేయొద్దు నిజంగా బిస్కు మొగుడు మీద టీ వేస్తావు నువ్వు సారీ అండి మొగుడు మీద టీ వేస్తావా చూసుకోలేదండి చూసుకోలేదంటే ఆడదాని ఆడదాలో ఉండు రవి నువ్వు కూడా పిల్లలా ఉంటే నువ్వు కాదు సే లే ఏంటండి టీ తీసుకోనరా సరేనండి ఇది చూడు పిల్ల ఉంటే ఇలా ఉండాలి టీ తీసుకో ఏంటిది టీ వేసాంటే ఏంటి తేడాగా బిహేవ్ చేస్తున్నారు తేడాగా బిహేవ్ ఓహో అవునా నిన్ను నరికి పోగు మెట్ట గొచ్చన